నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. మహా న్యూస్ ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూస్తే, ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామన్నారు చంద్రబాబు. National flag. All the spectators are requested to stand and officers in uniform to salute.